ప్రకృతి సేద్యంలో ఏపీ దూసుకుపోతుందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. గుంటూరు జిల్లాలోని నాగార్జున వర్సిటీలో ప్రకృతి వ్యవసాయ సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, ప్రత్తిపాటి పుల్లారావు, నక్క ఆనందబాబు, ప్రకృతి వ్యవసాయ పితామహుడు సుభాష్ పాలేకర్ పాల్గొన్నారు. ఈ నెల 17 వరకు 10 రోజుల పాటు ప్రకృతి వ్యవసాయ సదస్సు జరగనుందని, వేలాది మంది రైతులు శిక్షణ కోసం ఈ సదస్సుకు హాజరు కానున్నారు. 2050కి అత్యున్నతమైన రాష్ట్రం ప్రపంచంలో ఏమిటంటే మందే ఉండాలనే నా ఆలోచన. ఇది సాధ్యం మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే. రెండు, వి అంటే విజన్, ఐ అంటే ఇన్నోవేషన్. ప్రకృతి సేద్యం పెద్ద ఇన్నోవేషన్. మొన్న ప్యారిస్లో అది చూపించాలి మన వాళ్ళు. ప్యారిస్కి వెళితే ప్రపంచంలో ప్రకృతి సేద్యం పైన మనకు అవార్డు ఇచ్చారు. వేరే సబ్జెక్టులకు వేరే దేశాలకు ఇచ్చారు, కానీ మన రాష్ట్రానికి ఇచ్చిన ఏకైక అవార్డు ప్రపంచంలో మన దేశానికి ఇచ్చింది ప్రకృతి సేద్యం పైన ఇచ్చారు. దానికి పాలేకర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, గట్టిగా చప్పట్లు కూడా అభినందించాలి. మీరు కూడా యు ఊబరైజేషన్, ఇది చాలా ముఖ్యం. ఇటీవల గ్రామాల్లో మీరు చూశారు అగ్రికల్చర్ మెషిన్ అంతా ఊబరైజేషన్కి వెళ్ళిపోయాం. ప్రతి ఒక్కరూ ఒక ట్రాక్టర్ కొనక్కర్లేదు. ట్రాక్టర్ కావాలంటే 5 నిమిషాలు మీ ఇంటికి వస్తుంది, దగ్గరుండే ట్రాక్టర్ వస్తుంది. ఇప్పుడు ఊబర్ ఆర్గనైజేషన్ ఉంది. ప్రపంచంలో ఉండే అన్ని కార్లు ఆన్లైన్లో ఉంటాయి. మీకు ఏ కారు కావాలనో ఎక్కడుందో ఆ కారు మీ దగ్గరికి వస్తుంది. దగ్గరుండే కారు ఇమ్మీడియట్గా మీ దగ్గరికి వచ్చి, ఒక కారు ఎఫిషియన్సీ లెవెల్ ఒకప్పుడు 30% ఉంటే ఇప్పుడు 70-80% పెరిగిపోయింది.